ప్రభునామంలో అందరికీ వందనాలండి ఉదయకాల సమయంలో మీ గృహంలో మీ అందరితో పాటు మీ అందరినీ చూసి మీరు దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఔషధ అవకాశాన్ని బట్టి దేవునికి నా యొక్క కృతజ్ఞతలు మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మా పర్లో ఒక తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు ప్రోఫ్వా గతించిన దినాలన్నిటిలో మీరు మమ్మనసీవులుగాను ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులుగాను కాచిన దేవా ఈ దినం వరకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్థుతులయ్యా ఈ క్షేమకరమైన దినాన్ని బట్టి మీకు పొందనాలు ప్రవాహి ఛానల్ ద్వారా ఈ గృహంలో ఉన్న ఈ బిడ్డలతో కలిసి నీ మాటలు పంచుకునే అవకాశాన్ని మీరు అనుగ్రహించిన విధానం కొరకు స్తోత్రం ప్రవాహి మాటలు విని విడిచిపెట్టక వాటిని అనుసరించి మా అందరి జీవితాల్లో ఒకే అనుసారమైన దీవెనలు మేము పొందగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మాట్లాడటానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చి నన్ను బలపరచుము మా తండ్రి మా దేవా మీ కృపలో చేయమని ఈ దీవెనలు వేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన మధ్యలో ఉన్న సహోదరి శారద గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడవదు ఎన్నటికీ ఎస్సానీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎసనీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికి ఎడబాయని నీ కృపా శోకపులోయలా ಕಷ್ಟ ಕಡಗಣಲ್ಲ ಕಡಲೆ ನಿ ಕಡಲ ಲ ನಿರಾಸ ನಿಸ್ಪೃಹಲ ಶೋಕ ಪುಲೋಯಲ್ಲ ಕಷ್ಟ ಕಡಗಣಲ್ಲ ಕಡಲೆ ನಿ ಕಡಲ ನಿರಾಸ ನಿಸ್ಪ್ರಹಲೋ అర్ధమె కాని హి జీవితం ఇక వేర్థమణి నేనను కొనగా అర్ధమె జీవితం ఇక వేర్థమనీ నేనొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ಕೃಪಾ ಕನಿಕರ ಮುಲ ದೇವ ನಾ ಕಷ್ಟ ಕಡಲಿನ ದಾಟಿಂಚಿತಿವಿ ಎಡಬಾಯನಿನೀ ಕೃಪ ನಾನು ವಿಡುವದು ಎನ್ನಟಿಕಿ ಎಡಬಾಯನಿ ನೀ ಕೃಪಾ ವಿಶ್ವಾಸ ಪೋರಟಮುಲ

దుటులక్షే మమునే చూసి ఇక నీతి వేత్తమని అనుకొనగా దుష్టు లక్ష్య మమునే చూసి ఇక నీతి వేత్తమని అనుకొనగా దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువకా నడిపించితివి దీర్ఘ శాంతము కలదేవా నా చేయి విడువక కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప సమయంలో దేవుని యొక్క గ్రంథంలో నుండి లోకం పుట్టినప్పటి నుండి మరుగైన కొన్ని సంగతులు ప్రభాన యేసుక్రీస్తువారు వారు అనేక మంది జన సమూహాలతో వారికి అర్థమయ్యే విధంగా అనేక ఉపమానాల ద్వారా ఆయన బోధిస్తూ ఉన్నారు ఉపమానం లేకుండా ఆయన ఎవరికి ఏదీ చెప్పలేదు మరి ఇది నా ఈ అంశం పేరు లోకం పుట్టినది మొదలుకొని మరుగై ఉన్న కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం మత వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం ఒకసారి మనం చదువుకుందాం పోరు తెరిచి రీతిగా బోధించేదను లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహంలో రీతిగా బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు లోకం పుట్టినది మొదలుకొని ఎన్నో సంగతులు తండ్రి దగ్గర ఉన్నవి అవి కుమారుడైన యేసుక్రీస్తుకు తెలుసు కానీ అన్ని సంగతులు మనకు తెలియదు తన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తలతో వ్రాయించినటువంటి కొన్ని సంగతులు మాత్రమే మనకు తెలుసు ఆయన శరీరరీతిగా ఆయా స్థలాల్లో సముద్ర తీరాల్లో ఆయా పట్టణాల్లో ప్రదేశాల్లో కొండ ప్రాంతాల్లో ఆయన కూర్చుని బోధిస్తున్న సమయంలో గుంపులు గుంపులుగా ఆయన ఎక్కడుంటే అక్కడ జన సమూహాలు తరలివచ్చేవారు ఆకలి కూడా మర్చిపోయి ఆయన బోధ మీద లక్ష్యం ఉంచి ఆయన మాటలు వినేవారు మూడేసి రోజులు మరి అంత ఆసక్తితో ఆయన మాటల పట్ల వారు ఆ సమయాన్ని గడిపేవారు ఇలాగా అనేక జన సమూహాలు ఆయన వెంబడిస్తారని అనేకమైన మర్మాలు ఆయన తెలియచేస్తారని ముందుగానే ప్రవక్త అయిన విషయా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేరినట్లుగా యేసుక్రీస్తు వారు కొన్ని సంగతుల్ని జన సమూహానికి రీతిగా బోధించటం మనం చూస్తూ ఉన్నాం ఉపమానం లేకుండా వారికి ఏమీనో బోధించలేదు అయితే పదమూడవ అధ్యాయం పదవ వచనంలో ఆయన శిష్యులు అడుగుతున్నారు నీవు ఉపమానం లేకుండా వారితో ఎందుకు ఉపమాన ఉపమాన రీతిగా వారితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని ఆయన ఒక ప్రశ్న వేశారు శిష్యులు ప్రతి మాటకు కూడా ఉపమానము చెప్పి ఉపమాన రీతిగా తేటగా వారికి బోధిస్తూ ఉన్నావు ఎందుకని వారికి ఉపమానాలు చెప్తూ ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తున్ ఒక ప్రశ్న అడిగారు ఆయన శిష్యులు ఆయన జవాబు చెప్పాడు ఏంటంటే ఆ జవాబు పదమూడవ అధ్యాయం పదవ వచనంలో శిష్యులు ప్రశ్న అడిగారు పదకొండవ వచనంలో పరలోక మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు మీకు అనగా ఆయనతో ఉన్న ఆయన శిష్యు బృందం వారికి అనగా ఆయన మాటలు వింటూ ఉన్న అనేక రకాలైనటువంటి జన సమూహాలు అన్నమాట శిష్యుడు అంటే నేర్చుకునేవాడని అర్థం అనుదినం నేర్చుకుంటున్నారు ఆయన వెంబడిస్తున్నారు కానీ ఇక్కడ యేసుక్రీస్తును వెంబడించేటువంటి విధానంలో ఏ దినానా ఎవరు ఎక్కడ కలుసుకుంటున్నారో ఎక్కడ కలుసుకోవటం లేదో కూడా మనం ఆలోచించడానికి అవకాశం గ్రహించబడలేదు అర్థం చేసుకోవటానికి కాబట్టి వారికి ఉపమానము చెబితేనే నా మాటలు వారికి అర్థమవుతాయి అని యేసుక్రీస్తు వారు తేటగా శిష్యులతో మాట్లాడటం జరిగింది పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యేసు ఆ సమయం చెప్పిన మాట ఏమనగా తండ్రి ఆకాశమునకును నొక్కును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకును బయలుపరిచినావని నిన్ను స్తుంచుతున్నాను అని యేసు క్రీస్తు తన తండ్రి అయిన దేవునితో చెప్తూ ఉన్నాడు జ్ఞానులకు మరుగు చేశారంట వివేకులకు మరుగు చేసి చేయబడినటువంటి సంగతులు ఉన్నాయంట చాలా కానీ అవి ఎవరికి తెలియజేశారు అంటే పసి బాలురకు తెలియచేయటం జరిగింది ఎందుకని లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఇహలోక సంబంధమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన మర్మములు గ్రహించటానికి ఈ జ్ఞానం సరిపోదు ఎంతోమంది వివేకులైనటువంటి వారు ఉన్నారు వారి వివేకము కూడా దేవుని యొక్క మాటలను గ్రహించటానికి సరిపోదు మరి ఎందుకు చిన్న బిడ్డలకు బయలుపరిచాడు దేవుడు ప్రశ్నించటానికి మనకు ఆ హక్కు లేదు ఎందుకంటే ఆయన ఎవరిని మహిమపరచాలి అంటే వారిని మహిమపరచగలడం ఎవరిని నీతిమంతులుగా చేయాలంటే వారిని నీతిమంతులుగా చేయగలడు చేయగలడం ఎవరిని ప్రత్యేకపరచాలంటే వారిని పరచగలడు ఆయనకు ఆ శక్తి ఉంది అధికారం కూడా ఉంది ఆ అధికారం భూమి మీద మాత్రమే కాదు నిత్యత్వంలో కూడా దేవుని రాజ్యంలో కూడా అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు అందుకే పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ఆయన ఎంతో ధైర్యంగా చెప్పాడనమాట ఈ లోకంలో ఉండగానే కాబట్టి వివేకులకు జ్ఞానులకు దాన్ని మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి బయలుపరిచినటువంటి విషయాన్ని బట్టి తండ్రి ఆయన దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు నిండా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు నిండు మనసుతో క్రీస్తు వారు అవును తండ్రి ఇలాగ చేయటాన్ని దృష్టికి అనుకూలమాయను అది ఆయన చిత్తము ఎవరికి తెలియచేయాలో వారికి తెలియచేయగలడో ఎవరికి మరుగుగా ఉంచాలో వారికి మరుగుగా ఉంచగలడు అనమాట ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు అనమాట ఆయన అతీస్ వార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో కైసరా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని తన శిష్యులను అడుగుతాడు పదమూడవ వచనంలో పద్నాలుగవ వచనంలో అయితే శిష్యులు చెప్తున్నారు కొంతమంది బాప్తి ఇచ్చి యోహన్ అనియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడ నీ చెప్పుకొని చున్నారు శిష్యులు ఇలా ఉన్నాయా బయట సమాచారం నీ గురించి కొంతమంది యాహన్ అనుకుంటున్నారు కొంతమంది ఏలియా అనుకుంటున్నారు కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు కొంతమంది ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు రకరకాలుగా ఉన్నాయా నేను గురించి ప్రచారం రకరకాల ఆలోచనలు ఉన్నాయా నీ గురించి అని చెప్పి శిష్యులు చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారి ఆ మాటకు వారిని తేటగా అడుగుతున్నాడు ఏమనంటే అసలు మీరేమనుకుంటున్నారు నన్ను గురించి బయటైతే రకరకాలుగా అర్థం చేసుకున్నారు నన్ను నన్ను అర్థం చేసుకునే విషయంలో సరిగా నన్ను అర్థం చేసుకోలేకపోయారు నేను ఎవరినో వారు గ్రహించలేకపోయారు గ్రహించలేకపోవటం అనేది అది దేవుడిచ్చే వరం గ్రహించడం అనేది దేవుడిచ్చే వరం గ్రహించలేకపోవటం అనేది దేవుడు చేసిన మరుగనమాట కాబట్టి మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని శిష్యులను అడుగుతాడు యేసుక్రీస్తు వారు అందుకు సీమోను పేతరు అంటాడు పదహార వచనంలో నీవు సజీవుడవ దేవుని కుమారుడవైనా క్రీస్తువని చెప్తాడు సజీవుడవైనా దేవుని కుమారుడవు నీవు అని నేను అర్థం చేసుకున్నా అలా నాకు అర్థమైంది నేను అదే నమ్ముతున్నాను అని తేటగా గ్రహించినట్టుగా యేసుక్రీస్తు వారితో సీమోను పేతురు మాట్లాడటం జరిగిందన్నమాట క్రీస్తు అను మాటకు శబ్దము క్రీస్తును శబ్దమునకు అర్థం ఏంటంటే అభిషక్తుడనే అర్థం అభిషేకించబడినటువంటి కుమారుడు అనమాట ఆయన పదిహేడవ వచనంలో పేతురుతో యేసు ప్రభు ఏమన్నారో తెలుసా పేతురు నీవు ధన్యుడువు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు నీవు సజీవుడువైన దేవుని కుమారుడని గ్రహించడానికి గల కారణం నీ జ్ఞానం కాదు నీ వివేకం నీ తెలివి కాదు ఆయన ఎంతో ప్రేమగా నువ్వు సజీవుడు దేవుని కుమారుడువై అని చాలా హుషారుగా చెప్పుంటాడు ఈ సంగతి బయలుపరిచబడింది నా తండ్రి అయిన దేవుడే కానీ నీ జ్ఞానం కాదు నీ తెలివి కాదు అని చెప్పేసరికి మరి పేతురు ఏమన్నా బాధపడి ఉంటాడా ఏంటి నన్ను మెచ్చుకోలేదు నేను ఎంత గొప్పగా ఈయన్ని అభినందిస్తే అనుకుని ఉంటాడా పేతురు ఏమనుకున్నా సరే వాస్తవాలు మాట్లాడటం మాత్రం దేవుడు ఆపడం క్రీస్తు వారు ముఖసూటిగా మాట్లాడతారు ముఖమాట ఉండదు ఆయనకి నువ్వు నన్ను పొగుడేవు కదా నువ్వు శబాష్ చాలా మంచి శిష్యుడు నాకు అని ఆయన్ని తిరిగి మరలా పొగట్టడానికి ప్రయత్నం చేయలే నీకు ఈ సంగతి చెప్పగలిగేవు అంటే నువ్వు గ్రహించగలిగావు అంటే అది నీ యొక్క జ్ఞానం కాదయ్యా పరలోకం మందు ఉన్న నా దేవుడు నీకు దాన్ని బయలుపరచాడు నరుల్లో ఎవరు నీకు బయలుపరచలేదు ఈ విషయాన్ని ఇది మనుషుల యొక్క జ్ఞానము కాదు దేవుని యొక్క జ్ఞానం ఇది నీవు నన్ను సరిగా గ్రహించేవు అని ఏస్తుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు చాలామందికి ఆయన ఎవరో తెలియదు ఆయన గుణాలు తెలియదు కానీ వారు తెలియకపోయినా తెలిసినట్టుగానే అనేక విషయాలు మరి వక్రీకరించి రకరకాలుగా వ్యాఖ్యానించడం రకరకాలుగా మాట్లాడటం అనేది ఈనాటి ప్రపంచంలో మన అనేక పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం మరి ఇవి మనకి ఎలా తెలియజేస్తాడు దేవుడు మనం ఎలా గ్రహించగలం పక్షపాత దేవుడు కొందరికి అర్థం చేసుకునే విధానాన్ని ఇచ్చి కొందరికి అర్థం చేసుకునేటువంటి శక్తిని ఇవ్వకపోవటానికి మొట్టమొదట ఆశక్తి నీకు ఉండాలి ఇది నేను గ్రహించాలి ఇది నేను చదవాలి మన చేతిలోనే ఉంచాడు దేవుని యొక్క జ్ఞానం అంతా దేవుని యొక్క మరి మాటలన్నీ దేవుని యొక్క ఆజ్ఞలన్నీ దేవుని యొక్క సమాచారం అంతా కూడా మన చేతిలోనే ఉంచాడు కానీ ఎవరో తెలియజేస్తారని రకరకాల పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటాం ఏ పరిస్థితులు కూడా మనల్ని పరిపూర్ణులుగా చేయలేవు సంపూర్ణులుగా చేయలేవు సరిగా అర్థం చేసుకునేటువంటి విధానం లేదు నేను చాలాసార్లు చెప్తూ ఉన్నా నలభై మంది ప్రవక్తలు ఒకే అంశాన్ని ఒకే విధంగా బోధించారు ఒకే విధంగా వ్రాసారు ఒకే విధంగా మాట్లాడారు కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక్క విషయాన్ని రెండు రకాలుగా మాట్లాడుతున్నారు నలుగురు వ్యక్తులు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు నలభై మంది నలభై రకాలుగా మాట్లాడే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం దానికి కారణం ఏంటంటే ఆ నలభై మందిలో ఉన్న ఒకే దేవుడు ఒకే విధంగా పనిచేశాడు ఈ నలభై మందిలో ఒకే దేవుడు పనిచేయట్లేదు అది వారు గ్రహించక నలభై రకాలుగా మాట్లాడుతున్నాడు దేవుడే మమ్మల్ని వాడుకున్నాడు అనేటువంటి భ్రమలో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు మరి ఇది ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి దీన్ని మనం దీని పట్ల మన యొక్క ఆశ ఏమై ఉంది దీన్ని మనం ఎలా మరి సరిగా అర్థం చేసుకునే కోణంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలని ఆలోచన చేసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూడాలి పరిశుద్ధ గ్రంథాన్ని మనం మన పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఇష్టపూర్వకంగా చదువుతూ ఆలోచిస్తూ ఉంటే దేవుడు మనకు మంచి జ్ఞానం ఇస్తాడు మరి ఆ జ్ఞానము ద్వారా దేవుడిచ్చేటువంటి జ్ఞానం ద్వారా మనం గ్రహించగలుగుతాం గ్రహించేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు బోధించు చున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు ఏ జ్ఞానము ఇది బైబిల్ జ్ఞానము దేవుని జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానం అన్నమాట ఏడవచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తముయమించను అది లోకాధికారుల్లో ఎవనికి ఎందుకు ఇది అనాది కాలములోనే కొన్ని విషయాలు ఆయన మర్మముగా ఉంచాడు అంటే అది మన మహిమ నిమిత్తం అంట ఎవరి నిమిత్తం లోకంలో జ్ఞానం లేని వారి నిమిత్తం అల్పులైన వారి నిమిత్తం అవివేకులైనటువంటి వారి నిమిత్తము దేవుడిది మర్మముగా ఎందుకు అంటే జ్ఞానము లేని వారు మహింపరచబడాలి ఏ యోగ్యత లేని వారి నోటయ్యి జ్ఞానం దేవుడి నామాన్ని మహింపరచుకోవాలని జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని నియమించాడు మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను ఎప్పటి నుంచి మరుగైందంటే ఇది లోకం పుట్టిన దగ్గర నుంచి మరుగై ఉంది జగతుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మరుగుగా ఉంచాడు లోకంలో అనేక మంది అజ్ఞానుల ద్వారా ఈ జ్ఞానం బయటికి రావాలి అవివేకుల ద్వారా ఎన్నిక లేని వారి ద్వారా లోకంలో తృణీకరించబడినటువంటి వారి ద్వారా దేవుని యొక్క జ్ఞానము బయటికి రావాలి అందుకే ఎఫేసి పత్రికలో పౌలు గారు అంటున్నాడు మన నిమిత్తము నియమించను దేవుడు మర్మముగా ఉంచాడు మన మహిమ నిమిత్తమే మనం కనపరచబడాలని లోకంలో ఎన్నిక వారి కొరకు తృణీకరించబడిన వారి కొరకు అజ్ఞానుల కొరకు మరి యొక్క మరుగనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే ఉంచాడు ఇలాంటి వారి ద్వారా ఎన్నికలైన వారి ద్వారా నామం మహింపరచబడాలి ఈ లోకాధికారుల్లో ఎవరికి తెలియదంట ఈ జ్ఞానం ఈ లోకాధికారుల్లో తెలిసి ఉన్నట్లయితే ఈ జ్ఞానమును మహిమా స్వరూపి అయిన ప్రభువును యేసుక్రీస్తు వారిని వేయకపోయి ఉందరు ఆయన గురించి తెలిస్తే ఆయన గురించి అర్థం చేసుకుంటే ఆయన ఎవరో అర్థమైతే ఆయన దేవుని కుమారుడు అని అర్థమైతే ఆయన మీద అనేకమైన నిందల మోపే అవకాశమే ఉండేది కాదు ఆయన తృణీకరించే అవకాశమే ఉండేది కాదు ఆయన నేరస్తుల్లో ఒకడిగా నేరస్తుడిగా ఎన్నిక చేసేటువంటి పరిస్థితే ఉండేది కాదు అది లోకాధికారులకు మర్మగా ఉంద కనుక ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు ఆయన అపార్థం చేసుకున్నారు ఆయన మాటల్లో ఏదో దోషాన్ని కనిపెట్టాలని ప్రచారం ప్రయత్నాలు ఎన్నో చేశారు ఆయన వెంబడించారు శోధించారు ఈ లోకాధికారులు అనేక రకాలైనటువంటి కుట్రలు చేశారు ఆయన మీద దానికి కారణం ఏంటంటే ఆయన గురించి వారికి తెలియదు ఆయనలో ఉన్న జ్ఞానము కానీ ఆయనలో ఉన్న మహిమ కానీ ఆయన ప్రభావం కానీ ఆయన శక్తి కానీ ఆయన వ్యక్తిత్వం కానీ వీరికి సరిగా తెలియదు అన్నమాట వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ఆయస్సు క్రీస్తును వేగిపోయి ఉందరు అందుకే క్రీస్తు ప్రభు వారు శ్రమ పడుతూ కూడా ఒక చిన్న ప్రార్థన చేశారు వీరు తెలియకయే ఈ తృణీకారము ఈ హింస ఈ యొక్క నిందలు ఈ యొక్క అవమానము నా మీద దాడి చేయటం జరుగుతుంది కాబట్టి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని అని వారి కొరకు ప్రార్థన చేయటం అనేది కూడా జరిగింది ఇది సత్యం అన్నమాట ఆయన మీద నేరా నోపడం మోపటానికి ఆయన ఎవరో సరిగా తెలియక ఆయన మాటలకు వ్యతిరేకమైన అర్థాలు వక్రీకరించి రకరకాల అపార్థాలకి అనుకూలంగా వారు పరిస్థితులను అక్కడ అనుకూలపరిచారు ఆ సంగతి అందరి హృదయాలు విరిగిన దేవుడు అందరి హృదయాల్లోకి తొంగి చూచేటువంటి దేవుడు వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు వారు తెలియక చేస్తున్నారు వారిని క్షమించమని ప్రార్థన చేయడంలో ఎంతో గొప్ప ప్రేమ త్యాగం మనకి ఆ ప్రార్థనలో కూడా కనపడుతున్నాయి అన్నమాట లేఖనాల్లో వ్రాయబడినటువంటి సంగతులు ఇంకా అనేకులు గ్రహించలేకపోతున్నారు కారణం ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని విషయాలు అంగీకరించలేరు వీళ్ళు పద్నాలుగో వచ్చినాన్ని మనం చదివితే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని విషయాలు అంగీకరింపడం అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింప చాలడు ఆలోచన చేయండి దేవుడు మనకి ఎంత యోగ్యత ఇచ్చాడో దేవుని యొక్క మాటలు నేర్చుకోవటానికి గ్రహించటానికి ఇతరులకు బోధించటానికి ఇది కేవలం దేవుడిచ్చిన అన్నమాట ఎపిఎస్సీ పత్రిక మూడవ అధ్యాయం వచనములో సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధుల్లో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించనని అపోసిదైన పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు పూర్వకాలం నుంచి మరుగైన మర్మాలు ఎన్నో ఉన్నాయంట వాటిలో నేను కూడా కొద్దిగా ప్రకటించటానికి తేటపరచబడటానికి ఆయన ఏర్పాటును నేను తెలియచేయటానికి అనేకుల్లో అత్యల్పుడనైనా నాకు కూడా ఈ కృపదేవుడు అనుగ్రహించాడు అని చెప్పి అపోసిదైన పౌలు గారు తన గురించి తను చెప్పుకుంటూ ఉన్నాడు ఈయనకి ధర్మశాస్త్రాన్ని గురించి బోధించటం తెలుసు యేసుక్రీస్తుని గురించి కూడా అనేక సంగతిలో తెలియచేశాడు అందరికీ తేటపరచడంలో దేవుని యొక్క కృప కూడా తోడుగా ఉండాలి రెండవ క్రింది పత్రిక నాలుగవ అధ్యాయ మూడవ వచనంలో మాసు వార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడిందంట ఎందుకు మరుగు చేయబడింది ఈయన మరుగు చేయటానికి కారణం ఏంటి అంటే అనేక మంది నశించిపోతూ ఉన్నారు నశించిపోతున్న వారికే ఈ సువార్త విరిధనంగా కనబడుతుంది నశించిపోతున్న వారికే ఈ సువార్త అరే అర్థం కావటం లేదు నశించిపోతున్నటువంటి వారికి ఈ సువార్తలో ఉన్నటువంటి కృప ఏమిటో తెలియటం లేదు నశించిపోతున్నటువంటి వారికే ఈ సంగతులన్నీ కూడా మరుగు చేయబండి అంట నాలుగవ వచనం కూడా మనం చదివినట్లయితే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసాను ఎందుకు క్రీస్తు మహిమ మరి ప్రకాశించటం లేదు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేకులు అనేకమైన రీతులుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారు అనేక రీతులుగా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము సువార్త యొక్క వెలుగు సువార్త యొక్క జ్ఞానము అనేక మంది మీద ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవతంట ఈ యొక్క ప్రపంచ ఈ యొక్క భౌతిక సంబంధమైన ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి మనస్సు ఈ యుగ సంబంధమైన దేవత అంట అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ కాబట్టి ఎందుకని దారి తెలియట్లేదంటే నేను గుడ్డివాణ్ణి కనుక నాకు తెలియట్లేదు అనుకోవట్లే ఇవాళ నేను బాగానే చూస్తున్నాను నాకంతా కనబడుతుంది నాకు అంతా తెలుసు అనుకుంటున్నారు కానీ దేవుడే చెప్తున్నాడు నేను అనేకమైన సంగతులు మరుగుగా ఉంచాను జ్ఞానులైన వారికి తెలియకుండా ఉంచాను వివేకులైన వారికి తెలియకుండా ఉంచాను లోకంలో జ్ఞానం లేని వారి కొరకు అజ్ఞానుల కొరకు అనేకమైనటువంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల కొరకు నేను ఇక్క దాచి ఉంచాను ఇది జగత్పునాది మొదలుకొని కూడా మరి మరుగు చేయబడిన సంగతులు నేను వారి కొరకు ఉంచాను వారికి నా వెలుగును ప్రకాశింపనిస్తాను వారు అనేకులకి సువార్తను ప్రకటిస్తారు వారికి సువార్త అర్థం కాదు నశించిపోతున్నామా రక్షించబడుతున్నామా అనే విషయం కూడా గ్రహించలేకపోతున్నారు రక్షించబడిన ఎవరైనా ఒక వ్యక్తిని అడగండి మీరు రక్షణ పొందారా అంటే పొందేమంటారు కానీ రక్షించబడినటువంటి విధానం ఒకసారి పొందేం కదా చాలు చాలా చాలామంది కానీ రక్షించబడుతూనే ఉండాలి అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేక అకస్మాత్తుగా వచ్చే అపాయాల నుండి ఆపతుల నుండి పాపముల నుండి మనల్ని అనుదినము రక్షించడానికి మన రక్షణకు కారకుడుగా ఉన్నాడు ఆయన మరి నశించిపోతున్నటువంటి వారికి ఈ స్వార్థ ప్రకాశము ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మరి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది కనుక ఆ గుడ్డితనం పోవాలి అంటే మరి దేవుని యొద్దకు రావాలి దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించాలి మన పూర్ణ హృదయంతో ఇష్టపూర్వకంగా విశ్వాసంతో దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే మన నేత్రాలు వెలిగించబడతాయి మన ముఖం మీద దేవుని వెలుగు ప్రకాశించబడద్ది మన హృదయం తెరవబడద్ది మన దేవుని ఎందుకు నమ్మకించినట్లయితే మనము ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోగలం జ్ఞానం మీలో ఎవరికైనా కొదువుగా ఎడల అట్టివాడు నన్ను అడగాలని దేవుడు సెలవిస్తున్నాడు జ్ఞానాన్ని అడగండి దేవుడిస్తాడు ఆత్మ సంబంధమైన జ్ఞానం దేవుని మర్మాలు గ్రహించే జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానం దేవుని యొక్క సంగతులు గ్రహించేటువంటి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుండి మనం పొందుకోగలం మనుషులైనా మనుషుల్లో ఎవరిని అడిగినా వారి జ్ఞానానికి అది కలిపిస్తారు మనకి కలిపి చరపిన జ్ఞానం స్వచ్ఛమైన జ్ఞానం కావాలంటే పరిశుద్ధ గ్రంథం ఒక్కటి మాత్రం ఇవ్వగలదు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మకంతో విశ్వాసంతో మనం మరి చదవటం ప్రారంభించినట్లయితే దేవుడు మన ముఖం మీద ఉన్నటువంటి ఆ ముసుకుని తీసివేస్తాడు మన కన్నులకు కట్టినటువంటి ఆ అంధకార సంబంధమైన యుగ దేవత మన కన్నులకు గుడ్డితనం కలుగు చేసింది మన కన్నులు తెలియజేస్తాడు దేవుడు అలా ఆయన చెయ్యగలడు అని ఆ శక్తి ఆ యొక్క పని ఆయన అప్పగించితే మనం ఆయన మన ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాన్ని తేటగా మనం నేర్చుకోవటానికి సహాయం చేయగలిగిన దేవుడు కాబట్టి ఇది ఎందుకు ఇలా ఉంది అది ఎందుకు ఎలా ఉంది అక్కడ ఎందుకు ఇలా ఉంది ఇక్కడ ఎందుకు ఇలా ఉంది ఈ మాట అంతకుముందు రాతే బాగుండేది ఇప్పుడు రాతే బాగుండేది అని చాలామంది వారి జ్ఞానానికి దేవుని జ్ఞానాన్ని కలుపుకుంటున్నారు కానండి మనం ఏ ఏపాటి వారో మన జ్ఞానం ఏపాటిది దేవుని జ్ఞానం దగ్గర మనం శిరస్సు వంచాలి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి దేవుని జ్ఞానానికి లోబడాలి దేవుని జ్ఞానం ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని జ్ఞానం ఉంది దేవుని మనసు ఉంది దేవుని యొక్క వెలుగు ఉంది కాబట్టి ఈ వెలుగు వచ్చినట్లయితే మన సమస్తాన్ని తేటగా నేర్చుకోగలం అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం మా పర్లోకపు తండ్రి మా దేవాని కుమారుడైన యేసు క్రీస్తు అనేక ఉపమానాల ద్వారా అనేక మంది ప్రజల హృదయాలను మా తండ్రి గ్రహించగలిగినట్లుగా సిద్ధపరిచి ఎవరిని విడిచిపెట్టకుండా అందరి హృదయాలను కూడా తాకి ఆయన మాటలు అర్థం చేసుకునే కృపణిచ్చారు ఎంతోమంది ఆ దినాల్లో కూడా అర్థం చేసుకోలేదు ఈ దినాల్లో కూడా అట్టివారు ఉన్నారు ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా ఈ యొక్క మర్మాన్ని తెలుసుకోలేక ఏ మహిమా స్వరూపైన క్రీస్తుని సులువు వేస్తూ అనేక సార్లు ప్రూఫ్వా నీకు దూరస్తులైపోతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథాన్ని వినటం మాత్రమే కాకుండా చదవటానికి సహాయం చేయండి ప్రతి ఇంటిలో ఉన్న గ్రంథాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా చదివి అర్థం చేసుకుని దీవించబడాలని కోరుతూ ఈ దీవెనలే ఇస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు